గజం భూమి కేవలం 5,605 గజాల భూమిలో 630 స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భర్త చనిపోయిన తర్వాత కూడా భార్య గర్భం దాల్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇలా చేసే అవకాశం కూడా ఉంటుందా? ఈ విషయంపై స్పందించేందుకు మనతో పాటు లైవ్ కాల్లోని సిద్ధంగా ఉన్నారు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఫజిల్ గారు. మ్యామ్ నమస్తే. హలో సుజిత. యా మ్యామ్, మీకు విషయం తెలిసే ఉంటుంది, వెస్ట్ బెంగాల్లోనే ఒక మహిళ తన భర్త చనిపోయిన తర్వాత అతని నుంచి వీర్యాన్ని సేకరించి బిడ్డను కనడం అనేది జరిగింది. అయితే భార్య భర్తలు బాగుండేటప్పుడు భర్త నుంచి వీర్యాన్ని సేకరించి భార్య గర్భం ధరించడం అనేది టెస్ట్ ట్యూబ్ బేబీగా మనకు తెలుసు. అయితే భర్త చనిపోయిన తర్వాత కూడా అతని నుంచి వీర్యాన్ని సేకరించి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో యాక్చువల్లీ ఏమైందంటే, వాళ్ళు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఐవిఎఫ్ బేబీ కోసం వచ్చారు. సో ఆ వీర్య కణాల పరీక్ష ఒకవేళ బాగుంటే హస్బెండ్ది, అది మనం సగం ఉపయోగించి సగం అది వైల్స్ లాగా వస్తాయన్నమాట, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తాం. సో ఫస్ట్ టైం వాళ్ళు ఐవిఎఫ్ చేశారు, అది ఫలితం అవ్వలేదు. తర్వాత కరోనా వచ్చింది, దాని తర్వాత కరోనా వల్ల వాళ్ళ హస్బెండ్ అన్లక్కీగా డెత్ అయిపోవడం అయింది. బట్ తను తీసుకున్న బోల్డ్ స్టెప్ ఏంటి అంటే, తన హస్బెండ్ వీర్య కణాలు ఏవైతే మనము క్రయో ప్రిజర్వేషన్ అంటామన్నమాట, దాన్ని అంటే ఈ వీర్య కణాలు శాంపిల్ ఏదైతే ఉంటుందో దాన్ని -degree temperature లో క్రయో ప్రిజర్వేషన్ అని ఒక పెద్ద క్యాంటీన్ లాంటి దాంట్లో మనం ప్రిజర్వ్ చేసేస్తాం అనమాట, విత్ ఆల్ ద సిగ్నేచర్స్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకు ఒక ఐడి ఉంటుంది, ప్రతి పేషెంట్కి ఒక ఐడి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం సేవ్ చేసేసి ఉంటాం. సో ఇది ఒక్కసారి శాంపిల్ సేవ్ చేసి ఏంటంటే, ఒక 10 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. అంటే చనిపోయిన తర్వాత వీర్యాన్ని సేకరించారా, లేకపోతే బిఫోరే వాళ్ళు ఆ వీర్యాన్ని తీసి స్టోర్ చేసుకున్నారా? లేదు, చనిపోయిన తర్వాత కాదు. సో వీళ్ళు ఏంటంటే, ఐవిఎఫ్ అనేది ప్రయత్నించడం జరిగింది హస్బెండ్ లైఫ్ గా ఉన్నప్పుడు, బట్ అది సక్సెస్ అవ్వలేదు. సో ఆ టైంలో ఏదైతే స్పర్మ్స్ ఏవైతే ప్రిజర్వ్ చేసుకున్నారో, అవి ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు అవి ఉంటాయి, ఆ వీర్య కణాలు. అలానే ఎంబ్రియోస్ కూడా, ఒకసారి ఫామ్ అయిన పిండం కూడా ఉంటది. అంటే భార్య ఒక ఎగ్స్ ని, భర్త ఒక స్పర్మ్స్ ని, రెండింటిని కలిపేసిన తర్వాత ఎంబ్రియో వస్తుంది కదా, అది కూడా దాచిపెడితే అది కూడా ఒక 10 ఇయర్స్ వరకు ఉంటది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాంకింగ్ ఆఫ్ ద స్పర్మ్స్ అండ్ బ్యాంకింగ్ ఆఫ్ ద ఎగ్స్. ఈ మధ్య కాలం మీరు ఎక్కువగా వింటూనే ఉంటారు, ఫ్రీజింగ్ ద ఓసైట్స్ అని, ఫ్రీజింగ్ ద స్పర్మ్స్ అని. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్. లైక్ క్యాన్సర్ ఏదైనా డిటెక్ట్ అయ్యేటప్పుడు బిఫోరే వాళ్ళ వీర్యాన్ని సేవ్ చేసుకుని ఉంచుకోవటం, ఐ మీన్ స్టోర్ చేసుకుని ఉంచుకోవటం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ కేసులో ఏంటంటే, వాళ్ళకి తెలియదు పాపం ఆయన కరోనాలో అట్లా అయిపోతుందని. బట్ ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ట్రై చేశారో, వాళ్ళ శాంపుల్ అనేది అక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచారు. సో ఆ శాంపుల్ ద్వారా వీళ్ళ ఎగ్జ్ తో కలిపి ఒక బేబీ రావడం అనేది జరుగుతుంది. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ, అంటే ఏమంటారు, ఆ ఫ్యామిలీకి ఇట్స్ లైక్ అ హోప్. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆయన వీర్యం ఉంది కాబట్టి, ఫ్రీజ్ చేసుకున్నారు కాబట్టి ఆ స్పర్మ్స్ ని. సో ఒక బేబీని ఆయన, మ్యామ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక 10 ఇయర్స్ వరకు అది ఫ్రీజ్ చేసుకొని ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ టైంలో ఒకవేళ గనక, అంటే ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం వాళ్ళకి ఉంటుంది? సో వీర్యం అనేది క్వాలిటీ బాగానే ఉంటుందా? సో వీర్యం క్వాలిటీ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో, 5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు కూడా ఆల్మోస్ట్ అదే క్వాలిటీ, 70% అదే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. పిల్లలు పుట్టేటప్పుడు హెల్దీగా పుడతారా లేదా అనేది డౌట్ ఉంటుంది కదా. సో ఏంటి అంటే, ఈ వీర్యం ఏదైతే ఉంటుందో మనము చెప్పాను కదా, క్రయో ప్రిజర్వేషన్ అంటే నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక పదార్థంలో మనం దాన్ని స్టోర్ చేసి ఉంచుతాం. సో అవి బయటికి తీసుకొచ్చిన తర్వాత రూమ్ టెంపరేచర్ కి తీసుకొచ్చి, వాటి నార్మల్ లెవెల్ కి తీసుకొచ్చి, అప్పుడు అది ఎగ్ దగ్గరతో కలిపేస్తారు. అప్పుడు అది ఒక ఎంబ్రియో అవుతుంది. ఆ ఎంబ్రియో వెళ్ళి ఒకవేళ గర్భసంచిలో అతుక్కొని ఒక బేబీ పుట్టిందంటే, డెఫినెట్లీ దట్స్ అ వెరీ వెరీ హెల్దీ అండ్ స్ట్రాంగ్ బేబీ. అంటే ఈ ప్రాసెస్ లో విమెన్ ఒక ఎగ్ కూడా బాగుండాలేమో కదా. యా, ఎగ్ బాగుంది కాబట్టి ఆ బేబీ అనేది పుట్టేసింది కదా, దట్ బేబీ ఇస్ బోర్న్ అని ఇచ్చారు వాళ్ళు. సో ఒకవేళ మనిషి చనిపోయిన తర్వాత వీర్య కణాల సేకరణ అనేది చేయడం జరుగుతుందా? ఒకవేళ అలా చేస్తే ఆ కణాలు ఎంతవరకు జీవంతో ఉంటాయి? సో మనిషి చనిపోయినాక అంటే
వీ హ్యావ్ టు అది సేకరించడం మనం విత్ ఇన్ 3 అవర్స్ లో చేసేయాలి, ఎందుకంటే దాని తర్వాత స్పర్మ్స్ అన్ని కూడా డెడ్ అయిపోతాయి. అండ్ ఎలా అయితే ఆర్గన్ డొనేషన్ లైక్ ఐస్ తీసుకోవడానికి, కిడ్నీస్ తీసుకోవడానికి ఎట్లా అయితే పర్మిషన్ ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని మనం ఇది చేయగలుగుతాము, వితౌట్ దట్ వీ కాంట్. అండ్ సేమ్ థింగ్ ఎట్లా అంటే ఒక తీసుకున్న 3 అవర్స్ విత్ ఇన్ 3 అవర్స్ లో తర్వాత కూడా 50% ఛాన్స్ ఆఫ్ సర్వైవలే ఉంటుంది ఆ స్పర్మ్స్ కి మాత్రం, ఎందుకంటే డైరెక్ట్ గా మనము ఈ కణాలు అనేది టెస్టిస్ నుంచి తీస్తున్నాం కాబట్టి, సో యూ విల్ హ్యావ్ 50% ఛాన్స్ ఓన్లీ ఫర్ దెమ్ టు బి అలైవ్. అంటే ఆ వీర్యం ఆ కణాలు ఎంత వరకు జీవం ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి అని? ఒక 50% ఛాన్సెస్ ఉంటాయి విత్ ఇన్ 3 అవర్స్ లో తీసుకుంటే, అది కూడా పర్మిషన్ తీసుకొని తీసుకోవాల్సి ఉంటుంది, 50% వరకే ఛాన్స్ ఉంటుంది. అది స్టోర్ చేసుకున్నారు కాబట్టి దే డిడ్ంట్ హావ్ దట్ ప్రాబ్లం. రైట్, థాంక్యూ మ్యామ్. ఈ ప్రాసెస్ లో విమెన్ ఒక ఎగ్ కూడా బాగుండాలేమో కదా? యా, ఎగ్ బాగుంది కాబట్టి ఆ బేబీ అనేది పుట్టేసింది కదా, దట్ బేబీ ఇస్ బోర్న్ అని ఇచ్చారు వాళ్ళు. సో ఒకవేళ మనిషి చనిపోయిన తర్వాత వీర్యకణాల సేకరణ అనేది చేయడం జరుగుతుందా? ఒకవేళ అలా చేస్తే ఆ కణాలు ఎంతవరకు జీవంతో ఉంటాయి? సో మనిషి చనిపోయినాక అంటే వీ హ్యావ్ టు అది సేకరించడం మనం విత్ ఇన్ 3 అవర్స్ లో చేసేయాలి, ఎందుకంటే దాని తర్వాత స్పర్మ్స్ అన్ని కూడా డెడ్ అయిపోతాయి. అండ్ ఎలా అయితే ఆర్గన్ డొనేషన్ లైక్ ఐస్ తీసుకోవడానికి, కిడ్నీస్ తీసుకోవడానికి ఎట్లా అయితే పర్మిషన్ ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని మనం ఇది చేయగలుగుతాము, వితౌట్ దట్ వీ కాంట్. అండ్ సేమ్ థింగ్ ఎట్లా అంటే ఒక తీసుకున్న 3 అవర్స్ విత్ ఇన్ 3 అవర్స్ లో తర్వాత కూడా 50% ఛాన్స్ ఆఫ్ సర్వైవలే ఉంటుంది ఆ స్పర్మ్స్ కి మాత్రం, ఎందుకంటే డైరెక్ట్ గా మనము ఈ కణాలు అనేది టెస్టిస్ నుంచి తీస్తున్నాం కాబట్టి, సో యూ విల్ హ్యావ్ 50% ఛాన్స్ ఓన్లీ ఫర్ దెమ్ టు బి అలైవ్. అంటే ఆ వీర్యం ఆ కణాలు ఎంత వరకు జీవం ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి అని? ఒక 50% ఛాన్సెస్ ఉంటాయి తీసుకుంటే, అది కూడా పర్మిషన్ తీసుకొని తీసుకోవాల్సి ఉంటుంది, 50% వరకే ఛాన్స్ ఉంటుంది. అది స్టోర్ చేసుకున్నారు కాబట్టి దే డిడ్ంట్ హావ్ దట్ ప్రాబ్లం. రైట్, థాంక్యూ మ్యామ్.